హాయ్ వాస్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, మీరు చూస్తున్నటువంటి ఇమేజ్ ఇది పియల్ పెనిల్ పాపుల్ అని అనబడే ఒక వింత వ్యాధి. ఇది తెలుగులో వచ్చేసి దీన్ని పురుషాంగంపై మొటిమలు లేదా పురుషాంగం తల భాగంపై పింపుల్స్ అని అంటారు. అయితే నార్మల్గా ఏంటంటే ఈ సమస్య చూడంగానే చాలామంది ఇది సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. కానీ ఇది సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కాదు, ఇది నార్మల్ డిసీజ్ మాత్రమే. రీజన్ అనేది అంటే ఈ వ్యాధికి గల కారణం అనేది ఇప్పటికీ ఎవరూ చెప్పలేదు. చాలామంది ఈ సమస్యను సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్గా అనుకుంటారు, కానీ అది వేరే విధంగా ఉంటుంది. పియల్ పెనిల్ పాపుల్ డిసీజ్లో మీకు చీము కారడం కానీ మరియు నొప్పి కానీ ఉండదు, దాంతోపాటుగా మంట లాంటి లక్షణాలు కూడా ఉండవు. కేవలం ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఈ హెడ్ భాగం పైన చిన్నగా పింపుల్స్ లాగా కనిపిస్తాయి. ఒకవేళ మీకు సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కనుక అయి ఉంటే దాంట్లో మీకు చీము కారడం, నొప్పి, మంట, సో ఇట్లాంటి లక్షణాలు అనేటివి కనిపిస్తాయి. సో దీని మీకు ఇలా కనిపిస్తే కనుక మీరు ఎటువంటి భయానికి గురి కావాల్సినటువంటి అవసరం ఉండదు. కొన్ని రీసెర్చ్లో మాత్రము హార్మోనల్ ఇంబ్యాలెన్స్గా మరియు స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల, రాత్రి నిద్ర సరిగా పోకపోవడం వల్ల, అంగాన్ని రోజు సరిగా కడుక్కోకపోవడం వల్ల, తర్వాత ఆహార నియమాలు సరిగా పాటించకపోవడం వల్ల రావచ్చు అని మాత్రమే చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఎక్కువగా యంగ్ ఏజ్ వాళ్ళలో అంటే నార్మల్గా 16 అబోవ్ ఉండి 40 బిలో ఆ విధంగా ఉన్నవారిలో ఈ సమస్య అనేది ఎక్కువ కనిపిస్తుంది. కొందరిలో ఈ సమస్య అనేది 2 రోజులు మాత్రమే కనిపించి మాయమై మళ్ళీ కనిపిస్తుంది. కొంతమందిలో ఏమవుతుందంటే సడన్గా కనిపిస్తుంది, కనిపించేసి 1-2 రోజుల్లో మళ్ళీ మాయమైపోతుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ కనిపించే అవకాశం అనేది ఉంటుంది. ఈ హెడ్ భాగంలో చిరాకు పుట్టించేలా ఇవి కనిపిస్తాయి. సాధారణంగా ఇది ఒక రోగం మాత్రం కాదు, చాలామందిలో ఇలాంటి సమస్య ఎదురవుతూనే ఉంటుంది. కొంతమందిలో దీన్ని STD అనుకుని కంగారు పడతారు. సో అలా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఎవరికైనా మీకు ఇట్లాంటి సమస్య కనిపించింది అనుకోండి, మీరు వెంటనే ఏం చేస్తారంటే సింపుల్గా ఆవు నెయ్యిని తీసుకోండి. కాస్తంత ఆవు నెయ్యిని తీసుకొని దాన్ని లైట్ కాస్తంత గోరువెచ్చగా చేసి 10 డ్రాప్స్ వరకు ఈ హెడ్ భాగం ఉంది కదా, తోలును కాస్తంత వెనుక కనేసి ఈ భాగం పైన అప్లై చేయండి. 10 డ్రాప్స్ వరకు రోజు రాత్రి పడుకునే ముందు అప్లై చేస్తూ ఉండండి. ఈ సమస్య అనేది మీకు తగ్గిపోతుంది. ఎందుకంటే నెయ్యి అనేది ఈ అంగానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలైనా, ఈవెన్ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్కి అయినా కానీ నెయ్యి అనేది బాగా ఉపయోగపడుతుంది. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. నెయ్యిని 1-2 డ్రాప్స్ వరకు రోజు రాత్రి దీనిపైన అప్లై చేసేసి తోలును మళ్ళీ ముందర కనేసి విడిచిపెట్టేసేయండి, అదే తగ్గిపోతుంది. ఓకేనా? సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కష్టంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్.